టీ20 వరల్డ్ కప్ సూపరేట్ స్టేజ్ లో మన టీమిండియా 2 మ్యాచ్కి సిద్ధమైంది. ఈ రోజు మన వాళ్ళు యాంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచారంటే మన టీమిండియా చాలా వరకు సెమీఫైనల్స్ కు వెళ్ళిపోయినట్టే. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప మన వాళ్ళు బయటికి రారు. దీంతో ఈ మ్యాచ్ లో మన టీమిండియా ఎలాగైనా సరే గెలిచి సెమీఫైనల్ బెత్తను చాలా వరకు కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తారు. బట్ అదర్ హ్యాండ్ బంగ్లాదేశ్ టీమ్ కు చూసుకుంటే ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో కనుక వాళ్ళు ఓడిపోతే ఇంకింటికి వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆబ్వియస్లీ మ్యాచ్ లో మన టీమిండియా మీద కంటే బంగ్లాదేశ్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండబోతుంది. ఈవెన్ 2 జట్ల మధ్య హెడ్ టెడ్ రికార్డ్ చూసుకున్నా క్లియర్ గా మన టీమిండియా వైపే ఉంది. మొత్తం 2 జట్లు 13 T20 మ్యాచ్లో తలబడితే మన వాళ్ళు 12 మ్యాచ్లో గెలిచారు. బంగ్లాదేశ్ టీం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మెయిన్లీ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఇప్పటివరకు 2 జట్లు 4 మ్యాచ్లో తలబడ్డాయి. అండ్ ఆ 4 మ్యాచ్ల్లో కూడా మన టీమిండియా వాళ్ళే గెలిచారు. సో 2 జట్ల మధ్య పాస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మన టీమిండియాకి అనుకూలంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లోకి మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో తగ్గిపోతుంది అండ్ మన వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎనివే బంగ్లాదేశ్ టీం ఇప్పుడు కూడా మనకి T20 వరల్డ్ కప్స్లో చాలా మంచి కాంపిటీషన్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్లో లిటన్ డాస్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి మన టీమిండియాకి కొంచెం భయం కలిగించాడు. అలాగే 2016లో చూసుకున్న 2 జట్ల మధ్య ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. సో బంగ్లాదేశ్ టీంకి మన టీమిండియా మీద మంచి రికార్డ్ లేకపోయినప్పటికీ వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అఫ్కోర్స్ T20 ఫార్మాట్లో వాళ్ళైతే అంత డేంజరస్ టీం ఏమీ కాదు. బట్ చెప్పలేం ఏ రోజు ఏం జరుగుతుందో. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకుండా తమ స్థాయికి తగ్గట్టు ఆడాలి. అప్పుడు మాత్రమే బంగ్లాదేశ్ టీంను కంఫర్టబుల్గా బీట్ చేయగలం. ఇక ఈ మ్యాచ్ అయితే యాంటిగ్వాలోని సార్ వివ్ రిచర్డ్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు. ఐ మీన్ లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ 180 రన్స్ వరకు కొట్టగలిగారు. బట్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. సో ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో మనం ఈ గ్రౌండ్లో కొంతవరకు లో స్కోరింగ్ గేమ్స్ చూసాం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం ఇదే గ్రౌండ్లో 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాగే ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకుని ఎక్కువగా బిలో 150 స్కోర్సే వచ్చాయి. సో ఈ పిచ్ అయితే ఎక్కువగా ఇనీషియల్గా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అండ్ దెన్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతవరకు స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్గా కూడా మరి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ కొత్త బాల్తో చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కంఫర్టబుల్గా రన్స్ కొట్టినప్పటికీ కండిషన్స్ మారిపోతాయి. ఐ మీన్ అది ఒక నైట్ మ్యాచ్, బట్ ఈ మ్యాచ్ ఏమో ఒక డే మ్యాచ్. సో డ్యూ ఫ్యాక్టర్ అనే క్వశ్చన్ ప్లేలోకి రాదు కాబట్టి సెకండ్ హాఫ్లో కూడా పిచ్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు ఇంకా స్లోగా మరి స్పిన్నర్స్కి అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 19 T20 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 19 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 11 మ్యాచ్ల్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 8 మ్యాచ్ల్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 132 రన్స్గా మాత్రమే ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే చాలా వరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్లీ మన టీమిండియాకి చూసుకుంటే వరల్డ్ కప్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా బాగా కలిసి వచ్చింది. సో ఫర్ షూర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. మెయిన్లీ మ్యాచ్కి వెదర్ రిపోర్ట్ చూసుకున్న వర్షం పడడానికి పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ 20% రెయిన్ ప్రొటెక్షన్ అయితే ఉంది, బట్ మోస్ట్ లైక్లీ వర్షం ఈ మ్యాచ్కి అంతరాయం కలిగించకపోవచ్చు. ఇక గ్రౌండ్లో చూసుకుంటే మన టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక T20 మ్యాచ్ ఆడబోతున్నారు. బట్ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ప్రీవియస్గా గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడారు అండ్ ఒక మ్యాచ్ చివరికి ఆస్ట్రేలియాతో ఆడిందే. సో మ్యాచ్లో అయితే టీమ్ బ్యాట్స్మెన్తో పాటు బౌలర్స్ కూడా తేలిపోయారు. దీంతో బంగ్లాదేశ్ టీం 28 పరుగులు దాటితో ఓడిపోయింది. ఈవెన్ ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియాతో కంపేర్ చేసుకుంటే బంగ్లాదేశ్ టీం ఎక్కడ కూడా ఈక్వల్ టీం కాదు. సో డెఫినెట్లీ మ్యాచ్లోకి ఇండియా టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న సెటప్ T20 ఫార్మాట్కు అంతలా సరిపోదు. సో మనం బంగ్లాదేశ్ టీంను చూసుకుంటే వాళ్ళ టీంలో ఎక్కువగా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కనబడరు. కేవలం లిటన్ డాస్ మరియు మహమ్మదుల్లా లాంటి ప్లేయర్స్ మాత్రమే కొంతవరకు పవర్ హిట్టింగ్ చేయగలరు. సో ఆబ్వియస్లీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ టీం అంత స్ట్రాంగ్గా లేదు. బట్ ఎనివో లిటన్ డాస్ లాంటి ప్లేయర్కు మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ లాస్ట్ టైం 2022 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడినప్పుడు అతను మన మీద చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో లిటన్ డాస్ మిగతా టీమ్స్ మీద దారుణంగా పెర్ఫామ్ చేసినప్పటికీ మన టీమిండియా అంటే మాత్రం రెచ్చిపోయి ఆడతాడు. ఇక అతనితో పాటు ముందు చెప్పుకున్నట్టే మహమ్మదుల్లా కూడా ఒక డేంజరస్ ప్లేయర్. మెయిన్లీ అతను డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ షాట్స్ కొట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ వీళ్ళిద్దరితో పాటు షకీబుల్ హాసన్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మన టీమిండియా బౌలర్స్ అయితే 3 బ్యాట్స్మెన్తో జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్సే. ఎస్పెషలీ మన టీమిండియాకి ఎలాగైతే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో సమస్యలు ఉన్నాయో బంగ్లాదేశ్ టీమ్ కూడా సేమ్ టు సేమ్. వాళ్ళు ఓపెనర్స్ అంత మంచిగా పెర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి కూడా అడపాదడపా పెర్ఫార్మెన్సెస్ తప్పిస్తే ఎవరు కూడా కన్సిస్టెంట్గా రాణించింది లేదు. ఇక బౌలింగ్లో చూసుకున్న బంగ్లాదేశ్ టీం అంత బలంగా కనిపించట్లేదు. కేవలం ముస్తాఫిజుర్ రహమాన్ మాత్రమే ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా వరకు రన్స్కి వెళ్తున్నారు. సో డెఫినెట్లీ ముస్తాఫిజుర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి మన ఓపెనర్స్కి ఒక డేంజర్గా మారగలడు. ఈవెన్ షకీబుల్ హసన్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా పవర్ ప్లేలో వచ్చి బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ వీళ్ళిద్దరు తప్పిస్తే మిగతా బౌలర్స్ ఎవరు కూడా అంత థ్రెట్నింగ్ కాదు.
ఈవెన్ టస్కిన్ అహ్మద్ లాంటి బౌలర్కి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అతనైతే అంత డేంజరస్ బౌలర్ కాదు, మన వాళ్ళు కంఫర్టబుల్గా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో బంగ్లాదేశ్ టీంకు బ్యాటింగ్లోనే స్ట్రెంత్ లేదు, అలాగే బౌలింగ్లో కూడా పెద్దగా స్ట్రెంత్ లేదు, అండ్ వాళ్ళ ఫీల్డింగ్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మెయిన్లీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ టీం ఎలా బాల్తో పడిపోతుందో మనం చాలాసార్లు ప్రీవియస్గా చూసాం. సో అలా అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడించాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ పెట్టాలి, లేకపోతే మన టీమిండియా ఈజీగా బీట్ చేస్తుంది. ఎనివే, ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా తంజీద్ హాసన్ మరియు లిటన్ డాస్బర్లకు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో నజ్ముల్ హుసేన్ షాంటో, నెంబర్ 4లో సకీబుల్ హసన్, నెంబర్ 5లో తౌహీద్ రిదవ్, నెంబర్ 6లో మహమ్మదుల్లా, నెంబర్ 7లో జేకర్ అలీ, నెంబర్ 8లో రిషాద్ హుసేన్, నెంబర్ 9లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 10లో ముస్తాఫిజ్ రెహమాన్ మరియు నెంబర్ 11లో తంజీబ్ షకీబ్ బర్లకు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మన ఓపెనర్స్ దగ్గర నుండి సరైన పెర్ఫార్మెన్స్ ఇప్పటివరకు రాలేదు. సో ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ మన టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్ మారకపోవచ్చు, ఎందుకంటే మన వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ మార్చడానికి ట్రై చేస్తే ఆ తర్వాత మొత్తం బ్యాటింగ్ ఆర్డరే మారిపోతుంది. సిడితిర్ గారి షపంత్ నెంబర్ 3లో బాగా సెట్ అయ్యాడు, దీంతో మన వాళ్ళు ఒకవేళ జైసోని తీసుకొచ్చి కోహ్లీని నెంబర్ 3కి పుష్ చేస్తే అప్పుడు రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళిపోవాలి. ఇన్ఫాక్ట్ అతను నెంబర్ 4లో ఆడడానికి కూడా కుదరదు, నెంబర్ 5లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనకి నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రామినెంట్ ప్లేయర్. సో నాకు తెలిసి మరోసారి అయితే మన టీమిండియా సేమ్ ఓపెనింగ్ కాంబినేషన్ రిపీట్ చేయవచ్చు. మళ్ళీ మన క్యాప్టెన్ రోహిత్ శర్మకు బంగ్లాదేశ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది, ఈవెన్ అతను ముస్తాఫిజ్ రెహమాన్ కూడా కంఫర్టబుల్గా ఫేస్ చేసిన డేస్ ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లీకి చూసుకున్న బంగ్లాదేశ్ టీం మీద మంచి రికార్డు ఉంది. సో మన ఓపెనర్స్ ఇద్దరు ఫామ్లోకి రావడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కనుక వీళ్ళిద్దరు ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ పెట్టగలిగితే నెక్స్ట్ ఆస్ట్రేలియాతో జరబోయే మ్యాచ్ మనకి చాలా ఈజీగా మారుతుంది, ఐ మీన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా మన ఓపెనర్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో చాలా ఒత్తిడి పడిపోద్ది, మెయిన్ ఆస్ట్రేలియా టీం దగ్గర డేంజరస్ పేస్ బౌలర్స్ ఉన్నారు. సో మన ఓపెనర్స్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాలి. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే పంత్, స్కై మరియు పాండ్యా ముగ్గురు కూడా కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నారు, బట్ శివం దుబే ఫామ్ కొంతవరకు కలవరబెట్టే విషయం. సో ఓపెనర్స్తో పాటు మన టీమిండియాకి బ్యాటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అది దుబే మాత్రమే. మెయిన్లీ ప్రజెంట్ ఇప్పుడు అతని మీద చాలా ఒత్తిడి ఉంది, ఎందుకంటే బెంచ్ మీద జైస్వాల్ లాంటి ప్లేయర్ని పెట్టుకుని ఎందుకు దుబే ఆడిస్తున్నారని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో బ్యాటింగ్ విషయంలో మన టీమిండియా ఓపెనర్స్తో పాటు శివం దుబే ఫామ్లోకి వస్తే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా సమస్యలు ఏమీ లేవు, ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా మన బౌలర్స్ కొంతవరకు బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ ఇప్పుడు మన బౌలింగ్లో ఒక సమతూకం కనిపిస్తుంది, ఐ మీన్ పేస్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, అలాగే స్పిన్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ ఇంక్లూజన్ మనకి మిడిల్ ఓవర్స్లో చాలా డెడ్లీగా తయారైంది. సో మన బౌలర్స్లో అయితే ఆబ్వియస్లీ బుమ్రా టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు, ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్లో ది బెస్ట్ ఎకనామికల్ బౌలర్ అతనే. ఇక తనతో పాటు హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్స్ తీసుకుంటున్నాడు, అలాగే అక్షర్ పటేల్ కూడా బ్యాట్ అండ్ బాల్తో చాలా బాగా రాణిస్తున్నాడు, ఈవెన్ జడేజా కూడా లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు మంచి టచ్లోకి వచ్చాడు. సో బౌలింగ్ పరంగా అయితే మన టీమిండియాకి పెద్దగా సమస్యలు లేవు, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి మన బౌలర్స్ మరోసారి వికెట్లు పండగ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతారు, అన్లెస్ ఎవరికైనా ఇంజరీ అయితే మాత్రమే మన వాళ్ళు కాంబినేషన్ మ్యాచ్ అవకాశాలు ఉంటాయి. ఎనివే మ్యాచ్లో ఫామ్ ప్రకారం చూసుకున్నా, ఆన్ ది పేపర్ చూసుకున్నా మన టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మెయిన్లీ బంగ్లాదేశ్ టీం దగ్గర ఎలాంటి స్ట్రాంగ్ పాయింట్ కనిపించట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉందని చెప్పుకున్నాం, బట్ బంగ్లాదేశ్ టీం దగ్గర మంచి బౌలింగ్ లేదు, అలాగే మంచి బ్యాటింగ్ కూడా లేదు. సో నేనైతే మన వాళ్ళు ఈ మ్యాచ్లో చాలా కంఫర్టబుల్గా గెలుస్తారనుకుంటున్నా, చూడాలి మరి బంగ్లాదేశ్ టీం ఏమైనా షాక్ ఇస్తుందా లేకపోతే ఈ మ్యాచ్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతారనేది.